Hi friends, good morning. Welcome back to my channel. Ella unnaru andru baagunnara? So ippudu time vacheste morning 11 o'clock avutundi. So nenaithe ready ayipoyanu tiffin breakfast. Sorry, breakfast anni kuda complete ayipoyayi and Ritika Varsha vallu vachesi lawn aadukuntunnaru. అండ్ నేను ఈలోపు ఒక చిన్న మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాను రొటీన్ లైఫ్ అంతా కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నాను కదా, సో అదేంటంటే సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి డెకరేషన్స్ మీకు కూడా కావాలంటే డెఫినెట్గా చేస్తారు. సో ఇది చూడండి ఎంత బాగుందో కదా. ఇది ఒక బాస్కెట్, బాస్కెట్లో నీట్గా డెకరేట్ చేసి ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేస్తే మీకు చాక్లెట్స్ ఉన్నాయి. చూడండి కనిపిస్తుందా చాక్లెట్స్, చాలా చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి వచ్చేస్తే హోమ్ మేడ్ చాక్లెట్స్. ఒకవేళ మీకు ఇలాంటివి కావాలి అని అనుకుంటే నేను తన వాట్సాప్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ తిన ఏంటంటే ఒక లెటర్ కూడా ఉంది, తను నాకు రాసింది, నేను అవి మీకు చదివి కూడా వినిపిస్తాను. వీళ్ళు ఇలాంటి బ్యూటిఫుల్ బాస్కెట్స్లో కానీ లేకపోతే ఇలా గిఫ్ట్ ఐటమ్స్, సపోజ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలా చాక్లెట్స్లా పెట్టేసి ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఇలా కూడా చేసిస్తారు వాళ్ళు. దీంట్లో మీకు చాలా వెరైటీస్ ఆఫ్ బాస్కెట్స్. ఇది జస్ట్ నార్మల్ బేసిక్ మోడల్ నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ చాక్లెట్స్ వచ్చేస్తే మనం కూల్ టెంపరేచర్లో పెట్టాలి, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, లేకపోతే చాక్లెట్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇది నాకు ఎవరు సెండ్ చేశారంటే హారిక ఈవెంట్స్. సో వీళ్ళు ఇది తయారు చేసింది హారిక ఈవెంట్స్. సో వీళ్ళు ఏంటంటే మనకి అన్ని మ్యారేజ్ ఈవెంట్స్కి చేస్తారు. కొబ్బరి బొండాలు డెకరేషన్, పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, సో కొబ్బరి బొండాల మీద చాలామంది డెకరేషన్స్ చేయించుకుంటారు, నేమ్స్తో అవి చేయించుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. తలంబ్రాలు, తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటి మీద డెకరేషన్స్ చేస్తారు. కావిడ బుట్టలు ఉంటాయి కదా, వాటి మీద అదే చూసారా పెళ్లి కూతుర్ని గట్టా కూర్చోబెడతారు, అలాంటి బుట్టలు ఉంటాయి కదా, వాటికి డెకరేషన్ చేస్తారు. తాంబూలాలు ఇచ్చుకునే బుట్టలు ఉంటాయి, తాంబూలాలు మార్చుకుంటారు కదా. ఎలాంటప్పుడు అంటే సీమంతం చేసేటప్పుడు కానీ, పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ, ఎవరికైనా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ఇవ్వాలనుకున్నప్పుడు తాంబూలానికి. సో ఇలా మీకు డిఫరెంట్ మోడల్స్లో వాళ్ళు మీరు చెప్పే మోడల్స్లో కూడా చేస్తారు, లేదా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి. అండ్ డెకరేషన్, ఇంకా పెళ్లి డెకరేషన్స్ అన్నీ కూడా చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఆర్డర్ మీద కూడా చేస్తారంట. చాక్లెట్స్ బొకేస్ చేస్తారు, చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్స్లా చేసి కూడా ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది వ్యాలంటైన్స్ డే, ఎవరికైనా సపోజ్ మీ లవర్స్ అనే కాదు ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా మీరు మీ పేరెంట్స్కి ఇవ్వచ్చు, హస్బెండ్కి ఇవ్వచ్చు, ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. వ్యాలంటైన్స్ డే అంటే కేవలం లవర్స్ మాత్రమే కాదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి చాక్లెట్స్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ చాక్లెట్స్ బొకేలా చేసి వాళ్ళు ఇస్తారు. సో ఇంకా ఇందులో మీకు చాక్లెట్స్ వెరైటీస్ ఏమున్నాయంటే బటర్ స్కాచ్ ఉంది, సెంటర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ ఉన్నాయి, మిల్క్ చాక్లెట్స్, కాజు చాక్లెట్స్, ఆల్మండ్ చాక్లెట్స్, నట్ చాక్లెట్స్, ఆల్మండ్ కాజు చాక్లెట్స్, ఇలాంటివన్నీ కూడా క్రియేటివిటీ అంతా కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారన్నమాట. ఆర్డర్స్ మేడ్ కూడా తగిన బడ్జెట్లో వాళ్ళు చేస్తారు. అంటే మీ బడ్జెట్ ఎంత అనేది వాళ్ళు చెప్పినట్టయితే ఆ బడ్జెట్ ప్రకారంగా కూడా వాళ్ళు చేసిస్తారు. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇలాంటివి ఎవరైనా డెఫినెట్గా, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా మీరు బేబీస్కి సెరమనీ చేసేటప్పుడు కానీ, క్రడల్ ఫంక్షన్స్కి కానీ, లేకపోతే సీమంతాలకి కానీ, పెళ్లి కూతుర్లు చేసేటప్పుడు కానీ, పెద్ద పిల్ల అయినప్పుడు చేసేటప్పుడు కానీ, ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే తాంబూలాలు అలాంటివి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. బర్త్డేస్కి కూడా ఈవెన్ గిఫ్ట్స్లా ఇవ్వచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా వాళ్ళు తయారు చేసిన హోమ్ మేడ్ చాక్లెట్స్తో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వాట్సాప్ నెంబర్ తంది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్. సో వాళ్ళు వచ్చేస్తే హారిక ఈవెంట్స్, ఓకేనా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది మోడల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, మనం డెకరేట్ చేసుకోవడానికి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది, బట్ ప్రైజెస్ నాకు తెలీదు. నెంబర్స్ నేను కింద పెడతాను కాబట్టి ఒకవేళ ఎవరైనా కావాలంటే తనకి కాంటాక్ట్ చేసి తను అడగచ్చు మీకు ఎలాంటి మోడల్ కావాలి ఇవన్నీ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు నేను వంట ప్రిపేర్ చేసేయాలి, టైం అయిపోతుంది. ఈరోజు సాటర్డే బ్లాగ్ చేస్తున్నాను నేను, సాటర్డే కాబట్టి మ్యాక్సిమం వెజిటేరియనే కదా. సో బర్బాటి అండ్ బంగాళదుంప ఫ్రై చేసి చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను, సారీ పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో వంట అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి మీట్ అవుతాను.
వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్ లోకి బర్బాటి అండ్ బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను. సో ముందుగా నేను పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఒకసారి మనం కలుపుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వచ్చి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసుకోవాలి. సో ఇది ఒకసారి మనం దీన్ని కలుపుకుని కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే తొందరగా ఆనియన్స్ అనేవి కుక్ అయిపోతాయి కదా. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సో ఇవి ఒకసారి మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి కట్ చేసుకున్న బర్బాటి ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను నేను. బర్బాటి చాలా మంచిది. ఇవి మనం డీప్ రోస్ట్ ఇది ఒక్కటే చేసుకోవచ్చు, లేదా ఇందులో మనం టమాటా వేసుకుని కర్రీలా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను, దీంట్లో కొంచెం బంగాళదుంపలు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్పి. సో బంగాళదుంప ముక్కల్ని నేను ముక్కలు కట్ చేసేసాను, ఇప్పుడు అవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి జస్ట్ కొంతసేపు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు సరిపడినట్టు కూరకి మన ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ మనం అలా కలుపుకొని ఇప్పుడు దీన్ని కొంచెం కుక్ చేసుకుందాము. అంటే ఇది మనకి ఫ్రై కాబట్టి జస్ట్ మీరు అలా లీవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో మనకి ఫ్రై కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బర్బాటి బంగాళదుంప సింపుల్గా మనకి ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ నాకు పక్కనే పాలకూర పప్పు చేశాను, సో అది కూడా అయిపోయింది లంచ్లోకి. సో ఇది మా లంచ్. సో వంట అయిపోయింది, లంచ్ కూడా చేసేసాము. సో లంచ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ తిందామని అనిపించింది. సో ఈరోజు నేను మీకు చూపించాను కదా తన చాక్లెట్స్ ఎలా ఉన్నాయన్నది, ఒకసారి ఓపెన్ చేసి కూడా చూద్దాం. చాలామందికి డౌట్ ఉంటుంది కదా చాక్లెట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇది కవర్, నాకు మ్యాచింగ్ తీసుకున్నాను ఎల్లో కలర్. చాక్లెట్స్ ఏంటంటే మనకి చాలా షైనింగ్గా వస్తాయి, అంటే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి. సో ఇది చాక్లెట్ చూడండి ఎంత బాగుందో కదా. సో చాలా షైనింగ్గా ఉంది చాక్లెట్ మాత్రం. సో ఇది వీళ్ళు నాకు సెండ్ చేసింది అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, నట్ చాక్లెట్స్. సో టేస్ట్ చేసి కూడా చెప్పేస్తాను. సూపర్, చాలా చాలా బాగుంది. మీకు నట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చూసారా నట్స్ కూడా, బాదాం, జీడిపప్పు. సూపర్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా ఇస్తేనే కదా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈవెన్ ఇందులో మీకు బొకేస్ లాంటివి అవి కూడా చేస్తారు. బాగుంది, సూపర్. ఏం తింటున్నా? ఆమ్లెట్ తింటున్నావా? ఎలా ఉంది? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. సాస్లో ముంచుకొని తింటావా నువ్వు? తిని ఆమ్ తిని నాని ఫాస్ట్గా తినేయాలి. బాగుందా, నచ్చిందా నీకు? అండ్ రితికకి వర్షకి నేను ఈవినింగ్ ఏం చేశానంటే ఆమ్లెట్ వేశాను, దాంట్లో వాళ్ళు సాస్ ముంచుకొని తింటారు. యాక్చువల్లీ వీళ్ళకి మార్నింగ్ టైం కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ కంపల్సరీగా ఎగ్ ఇస్తాను డైలీ, బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే ఇలా ఆమ్లెట్ చేసేటట్టు కానీ లేదా బ్రెడ్ శాండ్విచ్. అలా పిల్లలకి మనం ఎగ్ మాత్రం డైలీ ఇవ్వాలి, చాలా చాలా మంచిది, మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను ఇలా ఇస్తాను. చూసారు కదా చక్కగా సాస్లో ముంచుకొని వాళ్ళు తింటారు, ఏదో విధంగా వాళ్ళకి తినడమే మనకు కావాలి కాబట్టి. సో అది అందుకనే నేను వాళ్ళకి అలా వేసిస్తాను అన్నమాట. సో వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా మీరు ఎంత బాగుంది కదా క్యూట్గా. అమ్మకి
ఈవినింగ్ ఇప్పుడు నేను పిల్లల కోసం ఎంతో టేస్టీ హెల్దీ అయిన కొబ్బరి ఉండలు చేయబోతున్నాను. సో ముందుగా నెయ్యి వేసుకుని జీడిపప్పు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. కొబ్బరి ఉండల్లో చాలామంది పంచదార వేస్ట్ చేస్తారు, నేనైతే బెల్లం యూజ్ చేస్తాను. ఎందుకంటే బెల్లం చాలా మంచిది కదా పిల్లలకి. మనం డైలీ ఒక కొబ్బరి ఉండ లేకపోతే పీనట్ లడ్డు అంటారు కదా పల్లీలది, అది కానీ నువ్వులు ఉండ కానీ ఇస్తే అవన్నీ చాలా మంచివి, హెల్త్కి సూపర్ మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెయ్యి వేసుకుని కొబ్బరికూరని నేను మిక్సీలో పట్టేశాను. చాలామంది కోరుకుంటారు కదా, సో అది ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి నేను బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కరిగించాను అండ్ ఇది కొంచెం తీగ పాకంలా వచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఇలాచీ పౌడర్ వేసుకుని, ఇప్పుడు ముందుగా మనం రోస్ట్ చేసుకున్న కొబ్బరికూర ఉంటుంది కదా తురుము, అది మనం వేసేసి బాగా దగ్గర పడేటట్టు వచ్చిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకుని దీన్ని చల్లారు పెట్టిన తర్వాత అప్పుడు మనం ఉండలు చుట్టుకోవడమే. సో ఇలా మనం చిన్న చిన్న సైజ్ బాల్స్, నేను పిల్లల కోసం కదా అని కొంచెం చిన్న చిన్న బాల్స్, ఎందుకంటే ఒక బాల్ అయితే వాళ్ళకి సరిపోతుంది తినడానికి, చేత్తో పట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ విధంగా నేను వాళ్ళకి టేస్టీ అండ్ హెల్దీ స్నాక్లా అని చెప్పొచ్చు అన్నమాట పిల్లలకి చేశాను. సో ఇలా వాళ్ళకి ఒక 2-3 డేస్ వరకు వస్తుంది. సో ఇస్తే హ్యాపీగా తింటారన్నమాట అండ్ చాలా హెల్దీ. నాకైతే చాలా ఇష్టం కొబ్బరి ఉండలు, అందుకే నేను చేశాను అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే నైట్ నేను స్కిన్ కేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేస్తే మీరు ఆల్రెడీ నేను ఇది రివ్యూ చేశాను కదా మీకు, కామా మృదుల్ సోప్ ఫ్రీ క్లెన్జర్ అని. సో అది ముందుగా వాటర్తో తడుపుకుని ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నా ఫేస్ అండ్ నెక్కి సరిపడంతా. సో ఇదేంటంటే చాలా మంచిది, హర్బల్ కాబట్టి ఫేస్కి సూపర్ సూట్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సోప్ ఫ్రీ, చక్కగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని అలా తడుపుకుని మొత్తం మీరు పేస్ట్ అంతా కూడా ఫేస్కి నెక్కి రాసుకోవాలి. రాసుకుని మసాజ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా డెడ్ సెల్స్ ఉన్నా లేకపోతే స్కిన్ మీద ఎలాంటి ట్యాన్ ఉన్నా ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ స్మెల్ అయితే సేమ్ ఆయుర్వేదిక్ స్మెల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫస్ట్ యూస్కే నాకు సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామా అనేది మంచి బ్రాండ్, మంచి రిజల్ట్స్ వస్తుంది. ప్యూర్ 100% ఆయుర్వేద కాబట్టి సూపర్ ఉంటుంది. జస్ట్ ఒక 1-3 మినిట్స్ వరకు దీని ఇలా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా నేను జస్ట్ మసాజ్ చేసుకుని ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను ఒక కాటన్ క్లాత్తోని. మీరు కాటన్ క్లాత్ కానీ లేకపోతే మంచి క్లాత్ ఉంటుంది కదా, ఫేస్కి ఎప్పుడు కూడా సెపరేట్గా మనం పెట్టుకోవాలి, బాడీ ఫేస్కి ఒకటే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ తర్వాత ఇమీడియట్గా నేను టోనర్ అప్లై చేస్తున్నాను. టోనర్ వచ్చేస్తే ప్లమ్ టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇది వైట్ టీ టోనర్, చాలా బాగుంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూపర్గా ఉంటుంది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి అందుకే నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆయిలీ స్కిన్కి సంబంధించి యూజ్ చేస్తున్నాను. సో ఈలోపు నేను నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. నివియా ఫ్రూటీ చెరీ లిప్ బామ్, ఇది నా ఫేవరెట్ లిప్ బామ్. నెక్స్ట్ వచ్చేస్తే నేను గుడ్ వైబ్స్ వాటర్ మెలాన్ జెల్ యూజ్ చేస్తున్నాను. జెల్స్ అనేవి ఎప్పుడు కూడా నైట్ టైం యూస్ చేస్తే చాలా బాగుంటుంది, ఉదయానికి మంచి గ్లో వస్తుంది. వాటర్ మిరల్ జెల్ ఒకటి, ఆరెంజ్ జెల్ ఒకటి, గుడ్ వైబ్స్లో సూపర్ ఉంటాయి. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. మంచి ప్రోడక్ట్స్ మాకు ఇవన్నీ కూడా, నైట్ స్కిన్కే బాగా యూజ్ అవుతుంది. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఒక్కొక్కటి అప్లై చేసుకున్న తర్వాత. ఇప్పుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ గుడ్ వైబ్స్ది సిల్వర్ లీవ్స్ ఫేషియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఆర్గాన్ది. ఇది సూపర్ సూపర్గా ఉంటుంది, మంచి గ్లో వస్తుంది. సో ఫేస్కి నెక్కి ఇలా అప్లై చేసేసుకుంటున్నాను నేను. సో అయిపోయింది నా స్కిన్ కేర్, ఇది నా స్కిన్ కేర్ ఎలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.